వైసీపీ పాలనకు వ్యతిరేకంగా ఇదేం కర్మ పేరుతో గుంటూరులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో నెహ్రూ నగర్ లో ఈ రోజు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్ల నుండి రాష్ట్రంలో విధ్వంసక పాలన సాగుతుందని పలువురు టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో శనివారం నెహ్రూ నగర్లో ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో ఆందోళన జరిగింది. భవన నిర్మాణ రంగ కార్మికులతో కలిసి ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, డేగల ప్రభాకర్, నసీర్ అహ్మద్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నిరంకుశ పాలన కారణంగా కార్మికులకు ఉపాధి లేక వీధిని పడ్డారని సందర్భంగా నేతలు ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ నిరంతరం పోరాటాలు చేయడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా గత మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో విధ్వంసక పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్మికులకు ఊతం ఇచ్చేటువంటి ఇసుక ఏదైతే 3000 ఉన్నటువంటి ఇసుకను ఈరోజు 18000 చేసి కార్మికులకు సంబంధించినటువంటి చంద్రన్న భీమా ఏమైపోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కార్మికుల పిల్లలకు ఇచ్చి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా పూర్తిగా తుంగలు తొక్కినటువంటి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈరోజు రాష్ట్ర టీఎన్టీయూసీ పిలుపు మేరకు నాయకులు మహంకాళి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదేమి కర్మ అనే కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల బాధలని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ యంత్రాంగం ఈ రోజున టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో భవన కార్మికులకు అండగా ఉండేందుకు ఇదేమి కర్మ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు.